హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్ట్ అండ్ హెల్దీ ఫుడ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో కాన్ఫ్లెక్స్ స్నాక్ చూపిస్తున్నానండి. కాన్ఫ్లెక్స్ అంటే మనం పాలలో వేసుకునేవి కాదండి, మనకి బయట పానీపూరి పైన, కొంచెం బఠానీ పైన మనకు కాన్ఫ్లెక్స్ వేస్తారు కదా, అవి జొన్న అడుగులు అని కూడా అంటారు. ఈ స్నాక్ మనకు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇన్ ఫస్ట్ నేను కాన్ఫ్లెక్స్ చూస్తున్నారు కదా, ఇవి చాలా తక్కువ కాస్ట్ అండి. ఇవి ఒక అరకిలో 30 నుంచి 40 ఉంటుందంటే, ఎక్కువ కూడా ఉండదు. మనకి ఏ కిరాణా షాప్లో అయినా ఈ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా దొరుకుతుందండి. ఇవి నేను ఒక కప్ తీసుకున్నానండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, జొన్నడుకులు అని కూడా అంటారు వీటిని. ఈ కాన్ఫ్లెక్స్ మనం చక్కగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం అన్నమాట. మనకి ఈవినింగ్ స్నాక్ కింద ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది మనకి చాలా హీట్గా ఉండాలి, కొంచెం కూడా కొంచెం తక్కువ అనే హీట్గా ఉండకూడదు. ఎందుకంటే మనకి నూనె లాగేస్తుంది అనమాట కాన్ఫ్లెక్స్, అందుకని హీట్గా ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని కాన్ఫ్లెక్స్ వేసుకుందామండి. అన్నీ ఒకసారి వేసుకుంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట, అందుకని చెప్పి కొన్ని కొన్ని ఫ్రై చేసుకొని మనం ఇలా వేసుకోగానే మనకి చక్కగా ఫ్లవర్స్ ఇలా విరుచుకుంటాయండి. ఇలా విరుచుకుంటే మనకి సూపర్ హాట్గా ఉన్నట్టు ఆయిల్ అనేది. ఇప్పుడు మనం ఇలా వేసిన వెంటనే తీసేసుకుందామండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఈ మొత్తం కాన్ఫ్లెక్స్ అన్నీ. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసుకుంటున్నాను అండి. చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి ఆయిల్ అనేది సూపర్ హాట్గా ఉండాలి. ఇప్పుడు ఇవి కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసేసుకుందాం అండి. ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఇప్పుడే కావాలంటే వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, పల్లీలు ఒకటే వేస్తున్నాను. ఈ పల్లీలు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుని కాన్ఫ్లెక్స్ ప్లేట్లో తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు మనకి హెల్త్కి చాలా మంచిది కదా, అయినా ఇందులో మనకు టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 తీసేసుకున్నాం కదండి, కాన్ఫ్లెక్స్, పల్లీలు, అలాగే కరివేపాకు. ఇప్పుడు కొంచెం 1/2 స్పూను సాల్ట్, 1/4 స్పూను కారం, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని మనం చక్కగా ఈవెన్గా ప్రతి కాన్ఫ్లెక్స్కి వెళ్ళేలాగా కలిపేసుకుంటే మనకి కాన్ఫ్లెక్స్ చాట్ రెడీ అయిపోతుంది. చాట్ అనొచ్చు, స్నాక్ కూడా అనొచ్చండి. మనకి ఇందులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, టమాటాలు వేసుకుని కూడా మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇది సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఇవి ఒక 8 డబ్బాలో వేసుకుంటే ఒక 4 రోజులైనా, ఒక 20 డేస్ అయినా సరే నిల్వ ఉంటాయండి. ఇవి మనకు అసలు పాడవదు, రోజు మనకి పిల్లలకి స్నాక్ కింద కూడా పెడితే కూడా చాలా హెల్దీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.